లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ బాలీవుడ్ నటి లోకసభ ఎన్నికల మండి నుంచి విజయం సాధించిన కంగన్ రౌనోత్ చండీగఢ్ ఎయిర్‌పోర్ట్ లో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంప దెబ్బ కొట్టిన విషయం తెలిసింది ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అయితే కంగన్ తాను ఎందుకు కొట్టాల్సి వచ్చిందో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వివరణ ఇచ్చారు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యాలు చేసినందుకే ఇప్పుడు చెంప పగలగొట్టానని అన్నారు రైతుల ఉద్యమంలో తన తల్లి కూడా పాల్గొన్నారని చెప్పారు రైతులను కించపరిచేందుకు ఆమెను ఈ శాస్తి చేశానని పేర్కొన్నారు వంద రూపాయల కోసం రైతులు అక్కడ కూర్చున్నారని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె వెళ్ళి అక్కడ కూర్చుంటారా ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మా అమ్మ అక్కడ కూర్చొని నిరసన తెలుపుతున్నారని కౌర్ తెలిపారు రైతులు అవమానించడంతో కంగను కొట్టానని కానిస్టేబుల్ చెప్పారు రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమాన్ని విమర్శిస్తూ కంగన్ ఎక్స్ లో దారుణమైన పోస్టులు పెట్టారని అన్నదాతను ఉగ్రవాదులతో పోల్చి అవమానించారని వ్యాఖ్యానించారు కాగా ఎన్నికల విజయం తర్వాత తొలిసారి ఢిల్లీకి గురువారం మధ్యాహ్నం బయలుదేరిన కంగన విమానం ఎక్కేందుకు చట్టీగఢ్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ఆమె బోర్డింగ్ పాయింట్ కు వెళ్తుండగా కానిస్టేబుల్ కుల్విందర్ చెంపలపై ఏడాపేడా వాయించారు ఊహించని పరిణామంతో కంగన్ షాక్ తిన్నారు ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆమె ఈ విషయం గురించి పంచుకున్నారు ఎందుకు కొడుతున్నావు అని అడిగితే తాను రైతులకు మద్దతు సమాధానం చెప్పినట్టు తెలిపారు తాను క్షేమంగా ఉన్నానని కానీ పంజాబ్ లో ఉగ్రవాదం పెరుగుతున్నందుకే తనకు ఆందోళనగా ఉందని కంగన్ అన్నారు నవంబర్ రెండు వేల ఇరవై నుంచి నెలల పాటు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన ఉద్యమం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది అన్నదాతలకు మద్దతుగా పలుమురు అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు ట్వీట్లు చేసి సంఘీభావం తెలిపారు పాప్ సింగర్ రిహానా గ్రేట్ థ్రెండ్ చేసిన ట్వీట్లకు కంగన వివాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే రోహిత్ శర్మపై కూడా అనుచితంగా ట్వీట్ చేశారు